Hi friends, welcome to our channel. Nenu mee Susila. Ee roju nenu cotton top cutting aithe chupisthanandi. Chala easy ga manam cotton top aithe cutting chesesukochu. Just 10 minutes lo manam cutting chesesukochandi. Stitching video aithe repati video lo upload chestanu. Ikka nenu 2 meters cloth iskunanandi. Normal ga manaku dresses lo vastundi kada cloth adi 2 meters cloth aithe undi. Nenu ikka lining aithe em teesukovatledandi. Cotton kabatti just alane kutteskuntunanu. 2 meters cloth ni first manaku dress ki saripoye vidhanga cloth ni aithe 4 martalaga fold chesesukuntunanu. Manaku kindi side foldings enta ostundi ani chusukuni danikante oka 3 inches extra cloth ee vidhanga folding loki vache vidhanga chusukuni nenu ee vidhanga folding aithe chesukovalandi. Naku ikkada 11 inches daka vastundi kinda cuts vastundi kada akkada dani kosam nannu cloth nachi oka 15 ఇంచెస్ లేదా 16 ఇంచెస్ ఈ విధంగా 4 మడతలుగా మడిస్తే ఆ విధంగా వచ్చే విధంగా చూసుకుంటూ నేను ఈ విధంగా క్లాత్ ని 4 మడతలుగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నానండి. కొంచెం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అయితే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. మెజర్మెంట్స్ అయితే చాలా తక్కువ చిన్న సైజ్ డ్రెస్ అయితే అని చెప్పుకోవచ్చండి. కొంచెం మెజర్మెంట్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. చూడండి చూపిస్తాను. టాప్ లెంత్ వచ్చి 34.5, షోల్డర్ 11, ఆర్మ్ హోల్ 6.5, చెస్ట్ 7.5, వేస్ట్ 7, హిప్ 8, నెక్ లెంత్ 4.5, హ్యాండ్ 4.5, హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ అండి. నేను ఈ మెజర్మెంట్స్ అయితే డిస్ప్లే పైన యాడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం టాప్ అయితే కట్ మార్కింగ్ అయితే చేసుకున్నాము. కింద మనకు ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 1 నుంచి నేను ఇక్కడ ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాను. తర్వాత మొత్తం టాప్ లెంత్ వచ్చి 34.5 అండి. మనకు పైన షోల్డర్ జాయింట్ వస్తుంది కదా కచ్చు అనేది, దానికోసం హాఫ్ ఇంచ్ కలుపుకొని 35 దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనకు 35 దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా 2 సైడ్స్ కూడా 35 దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత మనం ఈ రెండు లైన్స్ని కూడా ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. కొత్త వారు అయితే ఈ వీడియో ఒక్క వీడియో చూస్తే చాలండి. మీరు డ్రెస్ టాప్ అయితే కటింగ్ చేసేసుకుంటారు. చాలా ఈజీ మెథడ్ అండి, చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నెక్ నేను 2.3 తీసుకుంటున్నానండి. 2.3 తీసుకుంటున్నాను. తర్వాత మొత్తం షోల్డర్ వచ్చి 11 ఇంచెస్ ఉందండి. 11/2 చేసుకున్నామంటే 5.5 వస్తుంది కదా. 5.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామంటే మనకు దాంతో నెక్ వచ్చి 2.3 వస్తుంది. మిగతా మొత్తం మనకు షోల్డర్ అనేది వస్తుందండి. చూడండి ఇక్కడ నేను మిగతా మొత్తం కూడా షోల్డర్ అనే విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ తీసుకుందామండి. ఆర్మ్ హోల్ వచ్చి నేను 5.5 తీసుకుంటున్నానండి. ఇక నేను 5.5 అనేది తీసుకుంటున్నాను ఆర్మ్ హోల్. చెప్పాను కదండి కొంచెం చిన్న సైజు టాప్ అయితే ఇది, దానివల్ల నేను కొంచెం మెజర్మెంట్స్ అయితే చిన్న తక్కువ మెజర్మెంట్సే ఉంటుంది. ఇప్పుడు 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చెస్ట్ వేస్ట్ కొలత ఎక్కడెక్కడ తీసుకోవాలనేది మనం మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఈ విధంగా చెస్ట్ కొలత మన నార్మల్గా మన ఆర్మ్ హోల్ ఎక్కడ తీసుకున్నాం అక్కడ తీసుకోవాలి. వేస్ట్ వచ్చి 13 ఇంచెస్ దగ్గర తీసుకోవాలండి. తర్వాత హిప్ లెంత్ 18.5 దగ్గర తీసుకుంటున్నానండి హిప్ లెంత్. ఇప్పుడు చెస్ట్ అయితే కొలుచుకుందాం. చెస్ట్ వచ్చి నాకు 30 ఉందండి. 4 చేసుకుంటే 30లో 4వ భాగం తీసుకోవాలి కదా. 30లో దావిధంగా చేసుకుంటే 7.5 అయితే వస్తుంది. నేను 7.5 దగ్గర మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ అనేది మన ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. అలాగే వేస్ట్ వచ్చి 28 ఉంది. 4 చేసుకుంటే 7 వస్తుంది. 1.5 ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడ హిప్ అయితే 32 ఉందండి. 4 చేసుకుంటే 8 వస్తుంది కదా. 8 దగ్గర పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు కట్స్ అయితే వస్తుంది కాబట్టి 1.5 ఇంచ్ పెట్టుకుంటే మనకు కట్స్ పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కట్స్ మనకు కుట్టుకునేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ కింద మనకు కట్స్ అయితే వస్తుంది కదా. ఇక్కడ మనకు హిప్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 10.5 అయితే పెట్టుకున్నాను. 1 ఇంచ్ అయితే ఖర్చు పెట్టేసుకున్నాను.
ఇప్పుడు ఈ మెజర్మెంట్ అంతని కూడా మన స్కేల్తో ఈ విధంగా లైన్ కలిపేసేసుకుందాము. ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉంటే మనకు డ్రెస్సెస్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. డ్రెస్సెస్కి అలాగే ప్యాంట్స్ ఉంటాయి కదా, వాటికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను ఈ మార్కింగ్స్ని కలిపేసేసుకుంటున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. ఇక్కడ కాస్త నేనైతే చిన్న తప్పు అయితే చేశానండి, అక్కడ మెజర్మెంట్ అయితే వేరేలా ఉంది, అక్కడ నేను లైన్ వేయకుని ఇక్కడ వేసేసాను చూడండి. నా తర్వాత చూపిస్తాను ఎక్కడ దేని. ఇక చూడండి మనకు వేస్ట్ లూజ్ వచ్చి మనం 7 ఇంచెస్ దగ్గర తీసుకున్నాం కదా, కానీ నేను అక్కడ వేరే పాయింట్ దగ్గరికి మార్క్ అయితే చేసేసాను. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి మీరు. పొరపాటు నేను అక్కడ వేరే దగ్గరికి లైన్ వేసేసాను. ఈ విధంగా వస్తుందండి మనకు, వేస్ట్ అయితే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు అయితే మనం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము నెక్ అయితే తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందని చూసుకుందాము. మనకు 4.5 అయితే ఉందండి, మనకు మెజర్మెంట్స్ ప్రకారం 4.5 ఉంది. అలాగే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను, స్క్వేర్ తీసుకుంటున్నాను. స్క్వేర్ నెక్ అయితే కాస్త తక్కువ తీసుకోవాలి కదా, మా నార్మల్గా మనకు షోల్డర్ దగ్గర తీసుకునే మెజర్మెంట్స్కి మనం నెక్ కింది సైడ్ తీసుకునే మెజర్మెంట్స్కి 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే తేడా అవుతూ ఉంటుంది స్క్వేర్ నెక్లో. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే మీట్ అవ్వచ్చు అండి, ఇన్స్టాగ్రామ్లో అలాగే ట్విట్టర్లో మీట్ అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అక్కడ మీరు ఫాలో అయ్యారంటే మీకు ఏదైనా టైలరింగ్లో డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను. లేడీస్వే కాదండి, జెంట్స్ కూడా నేను స్టిచ్చింగ్ చేస్తాను. వాటిలో కూడా మీకు ఏదైనా మెజర్మెంట్స్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే కనుక అక్కడ మీట్ అయ్యారంటే నేను మీకు క్లారిఫై చేస్తాను. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హిప్ దగ్గర అలాగే వేస్ట్ దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. దీనివల్ల మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ దగ్గర చిన్న ఘాట్ అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకుని అప్పుడు మనం నెక్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఫ్రంట్ బ్యాక్ సపరేట్ అయితే చేసేసాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనం ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు నెక్ అయితే కట్ చేసేసుకుందాము. స్క్వేర్ నెక్ తీసుకున్నాము కదా, మనం డ్రా చేసాం కదా ఫ్రంట్లో, ఆ విధంగా ఈ స్క్వేర్ నెక్ని కట్ చేసేస్తాము. బ్యాక్ అయితే నేను రౌండ్ తీసుకుంటాను, దానివల్ల నేను సపరేట్ సపరేట్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు బ్యాక్ ఫ్రంట్ ఒకే నెక్ కట్ చేయాలనుకుంటే అలానే కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి కదా, 1/2 ఇంచ్ అనేది లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి, దీని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని దీంతో కూడా మన నెక్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2.3 దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకోవాలండి నెక్. ఇక్కడ మనకు 4.5 దగ్గరికి మార్క్ చేస్తున్నాను బ్యాక్ నెక్ లెంత్ కూడా. ఈ విధంగా 4.5 దగ్గర మార్క్ చేసేసుకొని ఫస్ట్ అయితే స్క్వేర్ డ్రా చేసుకుని తర్వాత మనకు రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి కదా, దానివల్ల నేను ఈ విధంగా రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుందాము. ఈ విధంగా చూడండి, మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా, మనకు కింది సైడ్ వచ్చే బార్డర్ వస్తుంది కదా రెడ్ కలర్, ఆ బార్డర్ క్లాత్తే మనకు హ్యాండ్స్కి సరిపోయే విధంగా ఉందా లేదా చూసుకుని కట్ చేసుకోవాలి. మన నాకైతే ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఇది క్లాత్ అయితే సరిపోతుంది, ఆ బార్డర్ వచ్చిన హ్యాండ్కి సరిపోతుంది. దానివల్ల నేను ఆ క్లాత్ని విధంగా డబుల్ ఫోల్డ్ 4 మడతలుగా మార్చుకున్నాను 2 హ్యాండ్స్ కాబట్టి. ఇప్పుడు ఈ క్లాత్ని కింది వైపు 1 ఇంచ్ అయితే కచ్చుకు వదిలేసేసుకోవాలండి హ్యాండ్ కోసం. తర్వాత హ్యాండ్లు లెంత్ వచ్చి 4.5 ఉంది, పైన ఖర్చు వస్తుంది కాబట్టి దానికోసం 1/2 ఇంచ్ కలుపుకొని 5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత 2.5 దగ్గరికి మనం హామ్
హ్యాండ్స్ డౌన్ చేసుకోవాలి కదా, డౌన్ అనేది 2½ దగ్గర మార్క్ చేసేసుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నానండి. 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకుని తర్వాత కొంచెం కొంచెంగా డౌన్లోకి విధంగా కలిపేసేసుకుంటే మనకు హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి హ్యాండ్ అయితే. తర్వాత ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలండి. మనకు మధ్యలో టక్స్ పెట్టుకున్నామంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, దానివల్ల సెంటర్లో ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ విడదీసేసుకుని ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి మనకు ఫ్రంట్ బ్యాక్ తెలియడం కోసం, కుట్టుకునేటప్పుడు తెలుస్తుంది దానికోసం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మన నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ తీసుకున్నాను కదా, దానికోసం థ్రెడ్స్ అయితే పెట్టుకుంటానండి, బ్యాక్ థ్రెడ్స్ పెడతాను. దానికోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ క్లాత్ని స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. అంతేనండి, మనకు డ్రెస్ టాప్ అయితే కటింగ్ అయిపోతుంది. చాలా ఈజీగా కాటన్ టాప్ అయితే కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇదైతే ఫ్రంట్ పార్ట్, తర్వాత ఇదైతే బ్యాక్ పార్ట్. ఇదైతే హ్యాండ్స్, ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్ అండి. నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ పైపింగ్ అయితే వేస్తాను. అది ప్యాంట్ క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్తో నేను పైపింగ్ వేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.